ఆపిల్ పండులో చెడు కోణం చూడాలంటే వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఆపిల్ పండు అన్ని పండ్లలో కన్నా ఆపిల్ పండు ఆరోగ్య దృష్ట్యా ఉత్తమమైన పండు అన్న విషయం ఎవరూ కాదనలేని సత్యం కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది వాస్తవమని అందరూ నమ్ముతున్నారు. ప్రతిదినము ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదని సామెత ఉంది. మరియు విఘ్నులు చెప్పే విషయం కూడా ఇదే. మీరు కూడా వినే ఉంటారు కొన్ని రకాల పండ్లు, సపోజ్ సపోటా, సీతాఫలం, జామ మొదలగు పండ్లు తింటే షుగరు వాతం పెరుగుతుందని. కానీ ఆపిల్ పండ్లలో అన్ని పాజిటివ్ పాయింట్సే కదా మిత్రమా. అందుకు కారణం ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గణనీయంగా ఉన్నాయి. ఒక ఆపిల్ పండులో ఏ విలువలు ఎన్ని ఉన్నాయో చూస్తే 100 గ్రాముల పండులో న్యూట్రిషన్స్ డైటరీ ఫైబర్ 10%, కార్బోహైడ్రేట్స్ 5%, క్యాలరీస్ 3%, ప్రోటీన్స్ 1%. విటమిన్స్ వారీగా చూసుకుంటే విటమిన్ సి 2%, విటమిన్ కే 2%, విటమిన్ బి6 2%, రెబోఫ్లవేస్ 2%. మినరల్స్ వైజ్గా చూసుకుంటే పొటాషియం 3%, మెగ్నీషియం 2%, కాల్షియం 1%, ఐరన్ 1%. ఇక ఆపిల్ పండు వలన ఉపయోగాలు చూద్దామా మరి. ఈ పండు వలన కలిగే ఉపయోగాలు: ఇందులో ఉన్న ఫైబరు బరువు తగ్గుటకు, స్లిమ్గా ఉంచుటకు సహకరిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమవుటకు ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా అరికడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి దృష్టి పెరుగుటకు తోడ్పడుతుంది. ప్రతిరోజు యాపిల్ జ్యూస్ తాగితే అల్జీమర్ వ్యాధి రాకుండా అరికడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తూ టైప్2 షుగర్ రాకుండా చూస్తుంది. దేహంలో కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గిస్తుంది. ప్రతిదినము ఒక యాపిల్ పండును తింటే గర్భిణీ స్త్రీకు, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఉదయం సాయంత్రం ఈ పండు తినటం వలన రక్తశుద్ధి జరుగును. ఇది నరములు, కీళ్ల నొప్పులు కూడా తగ్గడానికి తోడ్పడుతుంది. ఇక ఆపిల్ పండులో చెడు కోణం చూస్తారా మరి. ఇదివరకు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆపిల్ పండ్లు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సుమా. అవేమిటంటే, అవుట్డేటెడ్ అనగా కాలం చెల్లిన ఆపిల్ పండ్లు తినకూడదు. తిన్నావా అంతే సంగతులు, అనారోగ్యం పాలే. తింటే ఆపిల్ పండ్లు ఫ్రెష్ తినాలి. కొంతమంది ఆపిల్ పండ్లు కొని ఇంటికి తెచ్చుకున్నాక ఎన్నో రోజులు వాటిని అలాగే పెట్టి ఒకరోజు తినడం ఆరంభిస్తారు. ఇది మీ ఇంట్లో కూడా జరిగి ఉంటుంది సుమా. మా ఇంట్లో మాత్రం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకే దీనిని చెడుకోనం అంటున్నాం. కాలం చెల్లిన యాపిల్లో బ్యాక్టీరియా ఉంటుంది. అటువంటి పండు తినడం వలన ఆరోగ్యం అనారోగ్యం అవుతుంది, కాదంటారా? మీరే చెప్పండి. కనుక ఆపిల్ పండ్లు కొనేటప్పుడు తాజా ఆపిల్ పండ్లు చూసుకోనాలి. తినడం కూడా ఆలస్యం చేయకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడే తినాలి ప్లీజ్. అందుకే పండును ముక్కలుగా కట్ చేసినప్పుడు కానీ, డైరెక్ట్గా తినేటప్పుడు కానీ, జ్యూస్ తయారు చేయనప్పుడు కానీ పండు లోపల భాగాన్ని పరికించి చూడాలి మిత్రమా. ఈ మాత్రం జాగ్రత్త తీసుకున్నారంటే యాపిల్ ఈజ్ ది బెస్ట్ ఫ్రూట్ ఇన్ ది వరల్డ్. ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు మానవాళికి అందించిన ఔషధం. Thanks for watching the video. Please subscribe this channel and click on bell icon. If you are interested in tally, please subscribe my another channel, Tally by Giri.
అని సామెత ఉంది. మరియు విఘ్నులు చెప్పే విషయం కూడా ఇదే. మీరు కూడా వినే ఉంటారు కొన్ని రకాల పండ్లు, సపోజ్ సపోటా, సీతాఫలం, జామ మొదలగు పండ్లు తింటే షుగరు, వాతం పెరుగుతుందని. కానీ ఆపిల్ పండ్లలో అన్ని పాజిటివ్ పాయింట్సే కదా మిత్రమా. అందుకు కారణం, ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గణనీయంగా ఉన్నాయి. ఒక యాపిల్ పండులో ఏ విలువలు ఎన్ని ఉన్నాయో చూస్తే, 100 గ్రాముల పండులో న్యూట్రిషన్స్, డైటరీ ఫైబర్ 10%, కార్బోహైడ్రేట్స్ 5%, క్యాలరీస్ 3%, ప్రోటీన్స్ 1%. విటమిన్స్ వారీగా చూసుకుంటే విటమిన్ సి 2%, విటమిన్ కే 2%, విటమిన్ బి6 2%, రెబోఫ్లవేస్ 2%. మినరల్స్ వైజ్గా చూసుకుంటే పొటాషియం 3%, మెగ్నీషియం 2%, కాల్షియం 1%, ఐరన్ 1%. ఇక యాపిల్ పండు వలన ఉపయోగాలు చూద్దామా. మరి ఈ పండు వలన కలిగే ఉపయోగాలు. ఇందులో ఉన్న ఫైబరు బరువు తగ్గుటకు, స్లిమ్గా ఉంచుటకు సహకరిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమవుటకు ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా అరికడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి దృష్టి పెరుగుటకు తోడ్పడుతుంది. ప్రతిరోజు యాపిల్ జ్యూస్ తాగితే అల్జీమర్ వ్యాధి రాకుండా అరికడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తూ టైప్ 2 షుగర్ రాకుండా చూస్తుంది. దేహంలో కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గిస్తుంది. ప్రతిదినం ఒక యాపిల్ పండును తింటే గర్భిణీ స్త్రీకు, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఉదయం సాయంత్రం ఈ పండు తింటే వలన రక్తశుద్ధి జరుగుతుంది. ఇది నరములు, కీళ్ల నొప్పులు కూడా తగ్గడానికి తోడ్పడుతుంది. ఇక యాపిల్ పండులో చెడు కోణం చూస్తారా. మరి ఇదివరకు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ యాపిల్ పండు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవేమిటంటే, అవుట్డేటెడ్ అనగా కాలం చెల్లిన యాపిల్ పండు తినకూడదు. తిన్నావా అంతే సంగతులు. అనారోగ్యం పాలే తింటే యాపిల్ పండు ఫ్రెష్ తినాలి. కొంతమంది యాపిల్ పండ్లు కొని ఇంటికి తెచ్చుకున్నాక ఎన్నో రోజులు వాటిని అలాగే పెట్టి ఒకరోజు తినడం ఆరంభిస్తారు. ఇది మీ ఇంట్లో కూడా జరిగి ఉంటుంది. మా ఇంట్లో మాత్రం అప్పుడప్పుడు జరుపుకునే ఉంటుంది. అందుకే దీనిని చెడుకోనం ఉంటుంది. కాలం చెల్లిన యాపిల్లో బ్యాక్టీరియా ఉంటుంది. అటువంటి పండు తినడం వలన ఆరోగ్యం అనారోగ్యం అవుతుంది కాదంటారా, మీరే చెప్పండి. కనుక యాపిల్ పండ్లు కొనేటప్పుడు తాజా యాపిల్ పండ్లు చూసుకోనాలి. తినడం కూడా ఆలస్యం చేయకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడే తినాలి ప్లీజ్. చెప్పాలంటే భగవంతుడు మానవాళికి అందించిన ఔషధం.